నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు ప్రత్యేక లక్షణాలు ఉండాలి. సీఎం చంద్రబాబు నాయుడు కేఎల్ యూనివర్సిటీలో 3 రోజుల నాయకత్వ సాధికారత తరగతులను ప్రారంభించిన సీఎం. 4వ రోజు చేరుకున్న దసరా మహోత్సవాలు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు, దర్శనానికి బారులు తీరిన భక్తులు. బీజేపీలో ప్రారంభమైన ప్రక్షాళన. క్రమశిక్షణ తప్పారంటూ నగర అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర అధ్యక్షుడు. విద్యాశాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి 2 రోజుల పాటు జరగనున్న కళా ఉత్సవ పోటీలు. డీఈఓ సుబ్బారెడ్డి వెల్లడి. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు ప్రత్యేకంగా నాయకత్వ లక్షణాలు ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ శ్రేణులకు శిక్షణ ఇవ్వడం టీడీపీ ఆవిర్భావం నుండి కొనసాగుతూ ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వ సాధికారత పేరిట నిర్వహించనున్న 3 రోజుల వర్క్షాప్ను సీఎం ప్రారంభించారు. 3 రోజుల పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రజల మన్ననలు పొందాలంటే సమర్థత కలిగిన నాయకత్వం ఎంతో అవసరమని, అందులో భాగంగానే ఎప్పటికప్పుడు నాయకులకు, కార్యకర్తలను చైతన్యం చేస్తూ వారిలో పటిష్టమైన లీడర్షిప్ను, అవగాహనను పెంపొందిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో టీడీపీ 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర నేత ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ నాయకత్వ సాధికారత పేరిట జరుగుతున్న శిక్షణ కార్యక్రమాల్లో అనేక అంశాలను చర్చించనున్నారు. 3 రోజులు అజెండాను సిద్ధం చేశారు. తొలి రోజు సమావేశంలో రాష్ట్ర విభజన వలన వచ్చిన సమస్యలు, వాటిని అధిగమించడం, ప్రత్యేక హోదా, ప్యాకేజీ మధ్య వ్యత్యాసాలు, పోలవరం ప్రాజెక్టుపై నాయకులకు అవగాహన కల్పించనున్నారు. 2వ రోజు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేటుపై చర్చ జరగనుంది. 3వ రోజు నాయకత్వ లక్షణాలు పెంపుదలపై శిక్షణ ఉండనుంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన జరిగిన తీరు, తర్వాత పరిస్థితులను వివరించారు. ప్రభుత్వం ఆర్థికంగా లోటులో ఉన్నప్పటికీ సమస్యలను సవాళ్లుగా తీసుకుని పాలన చేస్తున్న తీరును వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏతో భాగస్వామ్యం చేస్తున్న విషయాలను తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ, హోదాల మధ్య వ్యత్యాసాలను వివరించారు. 2.5 ఏళ్లలో చేసిన ముఖ్యమైన పనులు, పోలవరం, రాజధాని నిర్మాణం, రుణమాఫీ, టెక్నాలజీ వినియోగం వలన కలిగిన ప్రయోజనాలు, పుష్కరాల నిర్వహణ, విపత్తులను ఎదుర్కొన్న తీరును గుర్తు చేశారు. విద్య, వైద్యం, సంక్షేమంకు ఇచ్చిన ప్రాధాన్యతను వెల్లడించారు. ప్రతి నాయకుడు టెక్నాలజీని పెంచుకోవాలని, స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్, విజన్, ప్రణాళికలు కలిగి ఉండాలని, రియల్ టైంలో అప్డేట్ చేసేందుకే నాయకత్వ లక్షణాలు, సాధికారత పెంచే శిక్షణ ఇస్తున్నామని అన్నారు. టీడీపీ పుట్టుకు నుండి ఇలాంటి శిక్షణలు ఇస్తూనే ఉన్నామన్నారు. 3 రోజులలో దాదాపు 20 గంటలకు పైబడి శిక్షణ, చర్చలు, సమావేశం జరగనుంది. అల్టిమేట్గా టీడీపీ ముఖ్య లక్ష్యం ఒకటే, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజల్లో 80% మంది టీడీపీ కార్యకర్తల్లాగా తయారవ్వాలి. ప్రజల సంతోషమే ముఖ్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలి. టీడీపీ తప్ప మరో పార్టీ అధికారంలోకి రావడానికి వీలు లేని విధంగా తయారవ్వాలన్నది అంతిమ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పాలన, పథకాలు, నాయకత్వాన్ని సన్నద్ధం చేసుకోవాలని సందేశం ఇవ్వనున్నారు. ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు తెలియజెప్పే బాధ్యత కార్యకర్తలు, నాయకులదే అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ కమిటీ, వివిధ విభాగాల పార్టీ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. అది ఒకప్పుడు 20-30 సంవత్సరాలు దాన్ని టెస్ట్ చేసిన తర్వాత వాడుకునేవాళ్ళం. కానీ ఈరోజు నెక్స్ట్ డే ఏ టెక్నాలజీ వస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే ఈ టెక్నాలజికల్ ఏజ్లో మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కానీ,
ఏ ఆర్గనైజేషన్ కానీ అదే మరిగా ఏ కుటుంబం కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా అడాప్ట్ చేసుకోగలిగితే దానివల్ల ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా మనం నిలదొక్కునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మీరు ఒకసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా శిక్షణ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ రోజు శిక్షణ కార్యక్రమాలనే పేరు పెట్టాం. అదే మాదిరిగా ఉపన్యాసాలు ఇవ్వడం దగ్గర నుంచి సబ్జెక్టు దగ్గర నుంచి సమర్థత పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు మనం శ్రీకారం చుట్టాం. నేను కూడా చాలా గంటల తరబడి ఈ క్లాసుల్లో కూర్చోవడం, క్లాసులు కండక్ట్ చేయడం, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా లాస్ట్ మైల్ క్షేత్ర స్థాయిలో కూడా కార్యకర్తలకు ఎప్పటికప్పుడు. దేవీ శరన్నవరాత్రులలో నాలుగవ రోజు మంగళవారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవి అలంకరణ చూసేందుకు భక్తులు ఉదయం నుండి బారులు తీరారు. సకల జీవరాశులకు అన్నపానీయాలు కల్పించే అన్నపూర్ణాదేవిగా ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే తిండికి లోటు ఉండదని భక్తుల విశ్వాసం. నవరాత్రులలో ఎంతో విశిష్టమైన అలంకారం అన్నపూర్ణాదేవి. సకల జీవరాశులకు అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి. ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో అమృతాన్నమును వజ్రాలు పొదిగిన గెరెటతో తన పతి ఈశ్వరునికి భిక్షం వేసిన మహాతల్లి అన్నపూర్ణేశ్వరి. లోకం ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు. అందుకే అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అంటారు. నిత్య అన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న అన్నపూర్ణాదేవిని దసరా మహోత్సవాలలో దర్శించుకుంటే అన్నపానీయాలకు కొదవ ఉండదని భక్తుల ప్రతీతి. దర్శనానికి వచ్చిన భక్తులకు నేడు 20,000 మందికి అన్నదానం చేసే ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టారు. దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు భక్తులు. కాపు కార్పొరేషన్ చైర్మన్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కుంకుమ పూజలు వైభవోపేతంగా శోభాయమానంగా జరిగాయి. శ్రీమాత్రే నమః. ప్రాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్న కనకదుర్గా అమ్మవారు ఈ రోజున అన్నపూర్ణాస్వరూపంతో దర్శనమిస్తున్నారు. అమ్మవారు అక్షయ అన్నపాత్రను చేతితో ధరించి శివుడికి భిక్ష సమర్పిస్తున్నటువంటి స్వరూపం ఈ అన్నపూర్ణేశ్వరి స్వరూపం. అమ్మవారి యొక్క దర్శనం చాలా విశేషమైనటువంటి మహాపుణ్యం. అన్నదానం చేసిన మహాపుణ్యం కలిగినటువంటి తల్లి ఆ అమ్మవారు ఆ మహాపుణ్య విశేషంతో తన చేత్తో ఈశ్వరుడికి భిక్ష సమర్పించింది. శివుడికి లోగడ్ నుంచి ఎన్నో రోజుల నుండి బాధిస్తున్నటువంటి బ్రహ్మహత్యా పాపం తొలగిపోయింది. అన్నదాన మహాపుణ్యం చేత ఆ విధంగా దోషాన్ని తొలగించి అమ్మవారు ఈశ్వరుణ్ణి శుద్ధుణ్ణి చేసి ఈశ్వరుణ్ణి సంతోషింపచేసింది. ఆ విధంగా అన్నదాన మహాత్మ్యం తెలియజేసేటువంటి స్వరూపం. ఈ రోజున అన్నదానానికి సహకరించిన అన్నదానం చేసిన చాలా విశేషం. అన్నదానం చేస్తే అన్నపూర్ణ అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అన్నదానం చేసేటువంటి మహాపుణ్యం ఎంత గొప్పది అంటే మరి ఆ అన్నదాన మహిమ ఎన్ని మెతుకులు అన్నదానం చేస్తారో మరి మెతుకుకు 1 సంవత్సరం చప్పున. అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. వృద్ధుల దాంట్లో వచ్చామండి. వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు చాలా బాగున్నాయి. అది కాకపోతే అంటే ప్రజలందరికీ ఆ విషయం అర్థమైన తెలిసేట్టుగా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాగలుగుతారు. ఇప్పుడు నేను ఆ రకంగా వచ్చాను. చాలా సౌకర్యవంతంగా ఉంది. ఈ రకంగా మెయింటైన్ చేసి కొంచెం జనానికి తెలిసేట్టుగా కూడా ప్రచారం చేస్తే బాగుంటుందని నా సార్ దర్శనం చేసుకున్నాను. బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. అమ్మవారి దర్శనం చాలా బాగుంది. అన్నపూర్ణాదేవి అలంకారం కూడా చాలా బాగున్నది. కాబట్టి ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉన్నాయి భక్తులందరికీ. ఈ వృద్ధులది మాత్రం చాలా ఇదిగా ఉంది. అందరికీ కొంచెం ప్రచారం చేస్తే బాగుంటుందని నా సలహా. మాది హైదరాబాద్ చూసాను. బాగున్నాను. మంచిగా దర్శనం అయింది.
అన్నపూర్ణ ఆదివారం కర్ణ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా విజయవాడ మచిలీపట్నం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కళా ఉత్సవ పేరిట రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డి చెప్పారు. 2 రోజుల పాటు జరిగే పోటీలకు బిషప్ గ్రాసీ పాఠశాల వేదిక కానున్నదని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకి జాతీయ స్థాయి పోటీలకి ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. కృష్ణా జిల్లా డిఇఓ సుబ్బారెడ్డి గుణదల బిషప్ గ్రాసీ పాఠశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలను ఈ నెల 5-6 తేదీల్లో బిషప్ గ్రాసీ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 450 మంది విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలలో పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభ కనబరచనున్నారని తెలిపారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర స్థాయి పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థులకి వసతి భోజన సౌకర్యాలు కల్పించి ప్రత్యేక పర్యవేక్షకులను నియమించామని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. కళా ఉత్సవ నిర్వహణకి ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. తర్వాత థియేటర్, డ్రామా అండ్ విజువల్ ఆర్ట్స్. విజువల్ ఆర్ట్స్ అంటే పెయింటింగ్ కానీ స్కల్ప్చర్ కానీ ఇటువంటి వాటిల్లో ఈ 4 ఆర్ట్ ఫామ్స్లో ఈ పిల్లల్లో ఉన్న ఇన్నేట్ అబిలిటీస్ను అంటే వాళ్ళలో దాగి ఉన్న అబిలిటీస్ను సామర్థ్యాలను బయటికి తీసి ఫస్ట్ డివిజన్ స్థాయిలోను, తర్వాత జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను ఈ ఉత్సవాలను జరపాలని గత సంవత్సరం నుంచి దీన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి అనుగుణంగా గత సంవత్సరం కూడా మనము డిస్ట్రిక్ట్ లెవెల్, డివిజన్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో పోటీలు జరపడం జరిగింది. గత సంవత్సరం రాష్ట్ర స్థాయి పోటీలు గుంటూరులో జరపడం జరిగింది. ఈ సంవత్సరము డివిజన్ స్థాయిలోనూ అన్ని డివిజన్స్లో దాదాపు 13 జిల్లాల్లో ఒక 60 డివిజన్స్లో జరిగాయి. అదేవిధంగా అటు తర్వాత జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరిగాయి. తర్వాత రేపు మనకు ఇంతకుముందు 27-28 ఉన్నాయి పోటీలు. అనుకోకుండా విజయవాడలో ఈ ట్రైన్స్ స్టాప్ చేయడంతో కొంతమంది ఫెసిలిటీస్కి ఇబ్బంది పడుతున్నారని ట్రాన్స్పోర్ట్ దీన్ని మనం 5-6కు మార్చడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కళలు ఉన్నాయో వీటిని ముఖ్యంగా మన జిల్లాలో అయితే 4 స్టేట్ లెవెల్కి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళే వచ్చారు. 4 పోటీల వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్, మ్యూజిక్, డ్యాన్స్, థియేటర్, ఆర్ట్స్ 4 వాళ్ళు కూడా వీళ్ళకి సంబంధించి జడ్జెస్ కూడా మనము వారిని మన స్కూల్స్ వాళ్ళు, కాలేజీల వాళ్ళు కాకుండా సంగీత స్కూల్ వాళ్ళు, తర్వాత నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో 7 ఉపాధ్యాయులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ విక్టర్ ఇమ్మాన్యుయల్ అన్నారు. 7 విద్యాసంస్థలు నిర్వీర్యమయ్యే పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్స్కు గొడ్డలు పెట్టుగా మారిందన్నారు. న్యాయమైన 7 టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఏపీ టీచర్స్ గిల్ట్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరాహార దీక్షలు చేపట్టారు. 7 ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరాయి. ప్రభుత్వం యాక్ట్ 37 పేరు చెప్పి 7 ఉపాధ్యాయుల నడ్డి విరుస్తుందని, ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 7 ఉపాధ్యాయులు చేపట్టిన కారుణ్య నియామకాలతో పాటు నెలసరి జీతాలు ఇవ్వాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పదోన్నతులు కల్పించిన ఏపీలో నేటికి దుర్భరంగా ఉందన్నారు. సమస్యలతో సతమతమవుతా ఉన్నారు. ఈరోజు 7 విద్యా సమస్యలన్నీ కూడా నిర్వీర్యమైనాయి. విద్యా సమస్యలు అన్నీ కూడా క్లోజ్ అయ్యే దశలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా సర్వనాశనం చేసే దిశగా అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు, మొత్తం 7 విద్యా వ్యవస్థకే ఒక గొడ్డలు పెట్టుగా ఈ యొక్క ప్రభుత్వాలు, విధానాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. 14 సంవత్సరాలు 12 పుష్కర కాలంగా 7 విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు పదోన్నతులు లేని పరిస్థితి ఉన్నది. ఆనాడు ఏపీటీజీ నాయకత్వంలో 2013లో 15 రోజులు నిరాహార దీక్షలు హైదరాబాద్లో చేస్తే 40 జీవో ఇచ్చినారు ప్రమోషన్స్ ఇస్తామని. దురదృష్టకరంగా సమైక్యాంధ్ర ఉద్యమం వలన ఆ యొక్క ప్రమోషన్స్ 13 జిల్లాలలో లభించని పరిస్థితి. అదే తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఈ యొక్క పదోన్నతులు అమలు.
ఉర్దూ విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు కల్పించేందుకు నగరపాలక సంస్థ సంసిద్ధంగా ఉందని కార్పొరేషన్ మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. విద్యార్థుల డ్రాప్అవుట్స్ను నియంత్రించేందుకు టీచర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. అరండల్పేట ఏపీజే అబ్దుల్ కలాం పాఠశాలలో ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ 20వ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి నగర మేయర్ కోనేరు శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 12 ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలలు, 3 ఉర్దూ సెక్షన్ పాఠశాలలు, 1 యూపీ, 3 హై స్కూల్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, యూనిఫామ్ను కూడా నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించే పాఠశాల ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సన్మానిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులంతా సక్రమంగా విద్యను అభ్యసించాలని కోరారు. అన్నిట్లో కూడా ఆడపిల్లలు కూడా బాగా ముందున్నారు. ఎందుకంటే మొన్న మేము మొన్న టీచర్స్కి బాగా టీచింగ్ చేసిన వాళ్ళకి మరి టీచర్స్ డే రోజున ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ 2500 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించాం. దానిలో కూడా మరి ముస్లిమ్స్ నుంచి మైనారిటీ టీచర్స్ చాలామంది వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా బాగా టీచింగ్ చేపట్టి వాళ్ళకు కూడా అది ఇవ్వటం జరుగుతుంది. మరి ఇట్లా మీకోసం టీచర్స్ అందరూ కూడా కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చదువులో ఫస్ట్ రావాలని, పాస్ అవ్వాలని, మంచి భవిష్యత్తు ఏర్పడాలని మరి వాళ్ళు స్కూల్లో ఉన్నంతసేపు మీకోసమే తపన పడుతూ మీకు చదువు చెప్తున్న టీచర్స్కి రుణం తీర్చుకోవాలంటే జీతం కాదు ముఖ్యం, వాళ్ళకి మీరు బాగా చదువుకుని పైకి వస్తే వాళ్ళకి సంతోషం. వాళ్ళని సంతోషపెట్టాలంటే మీలో ఉన్న ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. ఇక్కడ ఉన్న పిల్లలకి బహుశా ఇంటికాడ తల్లిదండ్రులు చదువుకోమని చెప్తారు కానీ పెద్దగా పనులు చెప్పరు. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు అడిగేది ఒకటే, చదువు. చదువుకుంటే జీవితంలో ఒక గౌరవం, ఒక మంచి స్థాయికి వెళ్ళటం జరుగుతుంది. విజయవాడ నగర బీజేపీలో ప్రక్షాళన ప్రారంభమైంది. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి క్రమశిక్షణ తప్పారంటూ విజయవాడ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజును నగర అధ్యక్షుడి పదవి నుండి సస్పెండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్కిషోర్ బాబు వెల్లడించారు. తక్షణమే సస్పెండ్ అమల్లోకి వస్తుందన్నారు. నగర కార్యాలయం వద్ద నిన్న కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ప్రభావమే ఉమామహేశ్వరరాజును తొలగించడానికి కారణమైంది. కార్యకర్తల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సోమవారం కార్యకర్తలు ఆందోళన చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బీజేపీ నగర కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టడం పట్ల నగర అధ్యక్షులు ఉమామహేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేపట్టిన కార్యకర్తలను గుర్తించామని, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ ఆదేశాల మేరకు వారిపై యాక్షన్ ఉంటుందన్నారు. ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారు గ్రూప్గా తయారై ఎలాంటి నిరసనలు తెలిపారని అన్నారు. ఆయన్ను సస్పెండ్ చేసిన విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పార్టీలో క్రమశిక్షణ లేనటువంటి కార్యకర్తలు, కొంతమంది ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వారు పార్టీ క్రమశిక్షణ తెలియక అధిష్టానం మీద ఈ రకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది విచారించదగ్గ విషయం. ఈ విషయాల మీద ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి తెలియపరుస్తూ ఉన్నాం. అయితే ఎవరైతే ఈ యొక్క క్రమశిక్షణని పాటించకుండా ఈ యొక్క కేసులు ఏదైతే గొడవలు చేశారో వాళ్ళందరి మీద కూడా మీడియాలో వచ్చినటువంటి పత్రికల్లో, అదేవిధంగా ఫోటోల్లో వచ్చినటువంటి వాళ్ళ ఆధారంగా గుర్తించి వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి అధిష్టానం దృష్టి తీసుకువెళ్ళి వెంటనే వాళ్ళన్నిటి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అయితే ఇదంతా కూడా పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఒక వర్గం, పార్టీ ఏంటో తెలియక, పార్టీ క్రమశిక్షణ ఏంటో తెలియక, నగర పార్టీ యొక్క ఆదేశాలను కూడా పాటించకుండా వాళ్ళ యొక్క స్వయంగా ఈ యొక్క వ్యవహారం చేయటం వల్లే ఇంత గందరగోళం. వన్యమృగాలను సంరక్షించాలంటూ విద్యార్థులు విజయవాడ నగరంలో ర్యాలీ చేపట్టారు. వివిధ జంతువుల మాస్కులను ధరించి వరల్డ్ యానిమల్ డేను వినూత్నంగా జరిపారు. సేవ్ యానిమల్స్ అంటూ నినదిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సెయింట్ జాన్ స్కూల్ ప్రిన్సిపాల్ జానకి తెలిపారు. సత్యనారాయణపురం నుండి ప్రారంభమైన ప్రదర్శన బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా స్కూల్ వరకు సాగింది. Yeah.
ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 4th అనేది మనం వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాము. సో స్టూడెంట్స్ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ కాబట్టి మా స్టూడెంట్స్ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఒక చిన్న అవేర్నెస్ తీసుకురావడానికి, పబ్లిక్లో ఒక చిన్న అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే మా ఈ చిన్న ప్రయత్నం. దీని ద్వారా యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది, ఫండ్స్ రైట్ చేసి దాని కేర్ తీసుకోవడం అనేది, మరి ఇలాంటివన్నీ కూడా పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి మా చిన్నారులు చేసిన ఈ ప్రయత్నం అండి. మరి ఇది విజయవాడ పబ్లిక్ కూడా తీసుకుంటారని, ఇలా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మా చిన్నారులు ఎన్నో చేయాలని నేను కూడా మనసారా దీవిస్తూ వాళ్ళని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు జానకి, ప్రిన్సిపల్ ఆఫ్ క్యాంపస్ 3 సత్యనారాయణపురం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వాడవాడలా వైభవంగా జరుగుతున్నాయి. నిత్య అలంకరణలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కృష్ణలంక గంగానమ్మ గుడి రోడ్లో ఏర్పాటు చేసిన పందిరిలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ప్రతిరోజు చండీ హోమం, మృత్యుంజయ హోమాలతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. కనుక మరి సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో, అలానే శ్రీచక్ర ఎస్సీటీ లోకల్ కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం అంటే ప్రపంచంలో వాళ్ళందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో, అట్లనే మరి బొండా హోమ గవర్నమెంట్ డబ్బుతోటి అక్కడ నిర్వర్తిస్తున్నారు కూడా, మరి పూజకి ఎంత అని చెప్పి వస్తుంది చేయడం జరుగుతుంది. మరి అది అన్యాయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి గవర్నమెంట్ డబ్బుతోటి విజయవాడలో ఒక అమ్మవారు ఉండగా ఇంకొక అమ్మవారిని ఇక్కడ పెట్టి చేసే కన్నా గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి వైజాగ్లోనో రాజమండ్రిలోనో పెడితేనో, పేదవాడు ఇక్కడ విజయవాడ వరకు వచ్చి అమ్మవారిని దర్శించుకోలేని వాళ్ళు ఉంటే అక్కడ దర్శించుకుంటారు. ఇది సందాలు వసూలు చేసుకోవడానికి ఈ రాజకీయ ముసుగులో ఉన్నటువంటి గుండాలు చేసే పని తప్ప భక్తి కోసం చేసేది మాత్రం ఇది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ దానవ్యం కాదు, అన్నం చాలంటాం కాబట్టి ఏది చాలనో అన్నం ఒకటే చాలంటాం అనే ఉద్దేశంతో అమ్మవారి అమ్మవారి ప్రసాదం మధ్యాహ్నం కూడా. ఆంధ్ర నాటక కళా సమితి స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందని వ్యవస్థాపకులు కర్ణాటి నర్సయ్య తెలిపారు. 5వ తేదీ జరగనున్న వేడుకల్లో స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కళ్యాణ మండపంలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎందరో కళాకారులకు కళా సమితి చేయూతనిచ్చిందని ఈ సందర్భంగా నర్సయ్య తెలిపారు. రానున్న రోజులలో కళాకారులకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ముందు లలిత సంగీతం, తర్వాత కూచిపూడి, ఒడిస్సీ, కథక్, భరతనాట్యం, జుగల్బందీలాగా ఉంటుంది. దాని తర్వాత ఆంధ్ర నాటక కళా సమితి స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరణ ఉంటుంది. పలువురు ప్రముఖులు, కళామూర్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. దాని కృష్ణమాచార్యులు గారు చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చారు. అది ఎట్లా కూడా పూర్తి చేసాం, చాలా సంతోషం. మరి ఆ సందర్భంలో ఈ మా సంచిక ఆవిష్కరణతో పాటుగా, మరి ఎందుకంటే ఎప్పుడు మీకు తెలుసు మా పెద్దాయనకి 90వ సంవత్సరంలో ఘనంగా పుట్టినరోజు చేశాం. మరి అట్లానే ఈ సంవత్సరం కూడా ఇదే సందర్భంగా మరి వారికి 92వ బర్త్డే చేయాలనే ఉద్దేశంతో మా కమిటీ తీర్మానం చేసింది. దానికి ఒక ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశాం. దాంతో దానికి మామూలుగా చాలామంది అతిథులు వస్తున్నారు, ప్రముఖులు చాలామంది వస్తున్నారు. మరి అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే సంచిక ఆవిష్కరణ తర్వాత ఉంటుంది. మీరు ఏరియా మేము పెట్టింది బెండికమ్మ దగ్గర కాబట్టి మరి మీ ఏరియా మీకు మళ్ళీ వేరే ఏరియా అంటే. ఓవర్టేకింగ్ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. నిన్న పవర్ గ్రిడ్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళుతూ స్కూల్ బస్సును దాటే ప్రయత్నంలో ప్రమాదం జరిగి వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు ముసునూరు ప్రాంతానికి చెందిన ప్రసాదరావుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన నిన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు ప్రత్యేక లక్షణాలు ఉండాలి, సీఎం చంద్రబాబు నాయుడు. కేఎల్ యూనివర్సిటీలో 3 రోజుల నాయకత్వ సాధికారత తరగతులను ప్రారంభించిన సీఎం. 4వ రోజు చేరుకున్న దసరా మహోత్సవాలు,
అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు, దర్శనానికి బారులు తీరిన భక్తులు. బీజేపీలో ప్రారంభమైన ప్రక్షాళన, క్రమశిక్షణ తప్పారంటూ నగర అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర అధ్యక్షుడు. విద్యాశాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి 2 రోజుల పాటు జరగనున్న కళా ఉత్సవ పోటీలు డీఈఓ సుబ్బారెడ్డి వెల్లడి. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.